ஹலோ நமஸ்கார் மேடம். மேடம் நமஸ்கார் மேடம். இப்போ மைதா நான் அர்ஜென்ட் வந்தா ஜெப்ரா கோர்ட்டுக்கு ரெடி ஏ டைம் இது. சொல்லுங்க. அல்ல ரெஸ்பான்ஸ் வரல மேடம். ஹலோ இது நான் மீக்கே கம்ப்ளைன்ட் இச்சதா? దేనికి రెస్పాన్స్ అవ్వట్లేదు, ఇంటి అడ్రస్ ఇవ్వట్లేదు, మెయిన్ నోటీసులు పంపిద్దాం అంటే. అవును, ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే నీకేం నష్టం? నువ్వు కోర్టుకి ఏం తిప్పట్లేదు కదా. నేను ఇంకా నన్నేం తిప్పట్లేదు. సరే, ఇక వాళ్ళు ఒకళ్ళు మన లైఫ్ లో లేరనుకుని వదిలేసాయి. తెంచుకోవడం అనేది నీకు సంబంధించిన విషయం కాదు. నా అమ్మాయి అంటూ, ఆ అమ్మాయి నాకు వద్దంటే తప్ప మగవాడు నాకు వద్దు అన్నాడు అనుకో, ఒక మూడేళ్లు నాలుగేళ్లు ఐదేళ్లు 100 కారణాలు పెట్టినా గానీ 130 సార్లు ఆలోచిస్తారు. అదే ఆడది నాకు వద్దంటే వద్దే, ఇంకంతే, ఇంకేం మాట్లాడేది లేదు. దానికైనా కావాలి చెప్పేది నువ్వేం వేస్తావురా? నీ పని నువ్వు చేసుకోక ప్రశాంతంగా. ఈ ఆఖరికి 498 కి డీవీసీలకి మెయింటెనెన్స్ లో తిరగలేక జనాలందరూ వస్తుంటే ఆ అమ్మాయి అంతా, అమ్మాయి కామ్గా ఉంది, ఏమీ చేయట్లేదు, ఏ స్టెప్ తీసుకోవట్లేదంటే అది కూడా ఒక నరకమే కాదనట్లేదు. కానీ కొద్దిగా బెటర్ కదా? నీ పని నువ్వు చేసుకో. నీకు జీవితంలో పెళ్లే కాలేదనుకో, ప్రశాంతంగా జాబ్ లో ఇంప్రూవ్మెంట్ తెచ్చుకో. ఎన్నాళ్ళు అలా దాక్కుని ఉంటదో, ఎన్నాళ్ళు ఆ సమస్యను కొలిక్కి దాకుండా ఉంటదో చూద్దాం. సమాజంలో మేము బయటికి పోలేకపోతున్నాం మేడం. ఏ విషయం ఎవరే మొగుడు వదిలేసిన ఆడది బయటికి తిరగలేక సొసైటీలో వాడు పిలుస్తాడా వీడు పిలుస్తాడా, ఎందుకు వచ్చిన గోళ, ఇది ఎక్కడ కర్మరా అని ఏడిస్తారు. మీకేం రోగం రా? పెళ్ళం వదిలేస్తే నలుగురు కలిసేమన్నా నాలుగు మాటలు అంటారా? మీరు ఊరికే భయపడిపోవడం బాధపడిపోవడం తప్ప, మీలో మీరు కుమిలిపోవడం తప్ప, ఎవడేమనుకుంటాడు వాడు వాడి పెళ్ళాన్ని వదిలేశాడు రా అంటారు. అంతే, ఒక మాటతో పోయిద్ది. లేకపోతే వాడి పెళ్ళమే వాడిని వదిలేసిద్దిరా అంటావు, అయిపోయిద్ది. ఇంకేముంది చెప్పు, దీంట్లో తలెత్తుకోలేనంత సిగ్గుపడే పని ఏముంది చూడు. నువ్వేనా లంచం తీసుకొని తెలిసినావా, ఏమైనా మర్డర్ చేసినావా, మానభంగం చేసినావా, బుద్ధి కెట్టిది, నువ్వు పనికి మాలిందని పెళ్లి చేసుకున్నావు. వద్దంటే చేసుకున్నారు కదా, ఇప్పుడు ఇట్లా అయిందని అమ్మ వాళ్ళదే ప్రతి చోట అడుగుతున్నారు అంట. చేసుకుని ఇంకో మ్యారేజ్ అయినా చేయండి వాడికి, లేకపోతే మరి చేసుకో. ఇప్పుడు నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో, ఆ తాళి కట్టిన ఫోటోలు దగ్గర పెట్టుకోవద్దు, అడిగితే లివింగ్ రిలేషన్ లో ఉన్నానని చెప్పు, ఏమవుతుంది? ఇప్పుడు అమ్మ ఏ స్టెప్ తీసుకోవట్లేదు, చాలా సంవత్సరాలు అయిపోతుంది, నువ్వు ఇంకొక స్టెప్ తీసుకో. ఊరికే దాని గురించి ఆలోచించి సూసైడ్ చేసుకుంటాను, చచ్చిపోతాను, ఇవన్నీ ఎందుకు చెప్పు? ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకోవాలన్నా వాళ్ళకు మనం డైవర్స్ ఇచ్చినామని క్లియర్ గా ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా చేసుకుంటారు? మరి అది ఇంకా అట్లా ఎవరు చేసుకోలేనప్పుడు ఏమీ చేయలేము. వాళ్ళు ఎందుకు ఇస్తారు డైవర్స్? వాళ్ళు వేధించడం కోసమే డైవర్స్ ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు, ఇంటికి రావట్లేదు.